ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ తనుజా వైద్యం ఈరోజైతే క్లౌ బీన్స్ ఎక్కువగా వచ్చాయి సో హార్వెస్టింగ్ చేసుకుందాం ఎలా పెంచుకోవాలి క్లౌ బీన్స్ని ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా కొన్ని పొట్లకాయలు అలాగే కాకరకాయ వంకాయ వీటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం కొన్ని క్లౌ బీన్స్ సీడ్స్ అయితే వాటికి అవే పడిపోయి ఇలాగే క్రీపర్స్ లాగా వచ్చాయి ఇక్కడ ప్రీవియస్లో చూశారు కదా ఇప్పుడు లెమన్ పాట్లోనే బాగా ఆ సీట్ పడి వచ్చేసింది సో అది కూడా చాలా బాగా గ్రో అయ్యి బీన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అండ్ అన్ని సైడ్స్లో కూడా ఈ క్లౌబీన్స్ క్రిపర్స్నైతే నేను వేసుకున్నాను అండ్ ఎక్కువగా ఎందుకు వేసుకోవాలంటే ఒక క్రిపర్ ఉంటే ఈ క్లౌబీన్స్ అనేవి ఎక్కువగా రావు కాబట్టి ఒక టెన్ టు ఫైవ్ సీడ్స్ అలా వేసుకుంటే ఒక్కొక్క దగ్గర లేదంటే ఒక పాట్లో ఒక టూ త్రీ సీడ్స్ అలా ఎక్కువగా హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ ఏదైనా కర్రీ ఇలా చేసినా కూడా గ్రేవీ లాగా లేదా వడల్లాగా చేసుకున్నా కూడా కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది కూడా బాగా ఉంటుంది లేదా కొన్ని వస్తే మాత్రం అన్ని దాంట్లో మిక్స్డ్ గ్రేవీకి వేసినా కూడా సరిపోతుంది సో మీరు దీన్ని రియల్ టేస్ట్ని చూడాలంటే మాత్రం కొంచెం ఎక్కువగా సీడ్స్ని నాటుకుంటే ఎక్కువగా హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ క్లౌ బీన్స్ని హార్వెస్ట్ చేసుకుందాం ఈ క్లౌ బీన్స్ని కొంచెం లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకున్న గ్రేవీలో అలా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి లేదంటే కొంచెం పెద్ద సైజు అయినా కూడా సరిపోతుంది అండ్ ఈ సీడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ టైం అంటే ఇవి చూస్తున్నారు కదా క్లౌ బీన్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం బాగా లావుగా అయిపోయిన తర్వాత అలాగే వదిలేస్తే క్రీపర్లోనే ఎండి బాగా సీడ్స్ అనేవి కూడా వస్తాయి ఇక్కడ చూస్తున్న ఒక క్లౌ బీన్స్లో ఒక ఫోర్ సీడ్స్ అయితే వస్తాయి చూస్తున్నారు కదా మంచి మల్లెపూల మొగ్గులాగా ఉన్నాయి అండ్ ఇవి చూడడానికి లవంగా లాగా ఉన్నాయి కాబట్టి క్లౌ బీన్స్ అని కూడా పిలుస్తారు అండ్ టేస్ట్ అయితే మీకు నార్మల్ బీన్స్ ఎలా ఉంటాయో టేస్ట్ అలా కాకుండా ఇది కొంచెం స్పెషల్గా వెరైటీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది అండ్ ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే వీటికైతే మిల్క్ అనేవి వస్తూ ఉంటాయి అంటే పాలు అనేవి ఇలా మామిడికాయలు ఇలాంటివన్నీ కట్ చేసినప్పుడు ఎలా అయితే పాలు వస్తాయో అలానే వస్తాయి అండ్ వీటి వల్ల ఏమి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడైతే కొన్ని కాకరకాయలని కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను స్మాల్గా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మంచిగా క్రీపర్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలా చిన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ కాయలు అనేవి కూడా పెద్ద సైజులో వస్తాయి అందుకని ఇప్పుడే హార్వెస్టింగ్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఈ క్లౌబీన్స్ని ఈజీగా అందరూ పెంచుకోవచ్చు టూ టైప్స్లో మీరు నాటుకోవచ్చు వన్ డే ఆ సీడ్స్ని నైట్ నానబెట్టి నెక్స్ట్ డే వేసుకున్నా కూడా ఫాస్ట్గా ప్లాంట్ అనేది వస్తుంది లేదన్నా కూడా మీరు ఆ సీడ్స్ని డైరెక్ట్గా పాటింగ్ మిక్స్లో నాటుకుంటే ఒక టూ డేస్లో జర్మినేషన్ అనేది కూడా అవుతుంది వన్ డే ఎందుకు నానబెట్టాలంటే ఆ పైన ఉన్న సీడ్స్కి పొట్టు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఆ సీడ్స్ జర్మినేషన్ అవ్వడానికి కొంచెం లేట్గా ఉంటుంది లేదన్నా కానీ మీరు కరెక్ట్గా వాటర్ అలా వేస్తూ ఉంటే ఫాస్ట్గా జర్మినేషన్ అనేది వస్తుంది సో ఒకసారి ఈ క్రీపర్ని పెంచిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ అనేది అలాగే సీడ్స్ కూడా వాటికి ఇలా క్రీపర్ అయిన తర్వాత ఎండిన తర్వాత అవే రాలి కూడా కొన్ని వచ్చేస్తూ ఉంటాయి సో మీరు ఈ క్రీపర్ని పెంచిన తర్వాత సీడ్స్కి ఇబ్బంది ఏమీ లేదు ఎక్కువగా సీడ్స్ అయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఒకసారి తెప్పిస్తే చాలు సో ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని చిల్లీస్ కూడా వచ్చేసాయి అండ్ ఇప్పుడు బాగా వర్షాకాలం కాబట్టి అన్ని ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చాయి అండ్ ప్లాంట్స్ కూడా మంచిగా హెల్తీగా ఉన్నాయి ఈ బీన్స్ ఎక్కువగా రావాలంటే ప్యాడరుని వేస్తే సరిపోతుంది స్టార్టింగ్లో కానీ లేదా అప్పుడప్పుడు వేసినా సరిపోతుంది జనరల్గానే ఈ క్రీపర్ కొంచెం మొండిది కాబట్టి మీరు వేయకపోయినా కూడా హార్వెస్టింగ్ అయితే చేసుకోవచ్చు కొంచెం ఈ క్రీపర్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా కాంపోస్ట్ ఇలాంటివి వేస్తూ ఉంటే కొంచెం సపోర్ట్ చేస్తే ఫాస్ట్గా ఎనర్జీ తీసుకొని ఇంకా కాయలు అనేవి డబల్ సైజులో డబుల్ హార్వెస్టింగ్గా వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం లావుగా ఉన్న ఈ క్లాబింగ్స్ని సీడ్స్కి వదిలేసాము సో ఇలా లావ్ అయితే వాటికవే సీడ్స్ అనేది కూడా అవుతూ ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా చెట్టు చెమ్మకాయని వేసాను ఎంత లెంతీగా లాంగ్గా వచ్చాయో సో ఇదైతే ఒక ఎక్కువగా పాకకుండా ఇలా కొంచెం ఒకే దగ్గర అయినా వచ్చేస్తూ ఉంటుంది క్రీపర్ లాగా అయితే ఎక్కువగా పాకదు సో ఇలా కూడా మీరు తమ్మకాయని పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని ఈ క్లౌబిన్ సీడ్స్ని నాటుకున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సేమ్ మీరు బటర్ఫ్లై రెక్కల్ని ఎలా అయితే చూసి ఉంటారో సేమ్ అలాగే వీటి ఆకులు కూడా ఉంటాయి అండ్ ఈ క్రీపర్ గ్రో అవుతున్నట్లు మీరు గమనిస్తే వాటికి కొంచెం ముళ్ళుల్లాగా ఉంటాయి బట్ అవేమి డ్యామేజ్ అయితే చెయ్యవు కొంచెం స్మూత్గా ఉంటాయి సో అవి కూడా కొంచెం స్పెషల్గా ఉంటాయి ఇందులో అయితే టూ టైప్స్ కొంచెం చిన్నగా క్లౌబీన్స్ అనేవి కూడా వస్తాయి ఇప్పుడు చూపించినదైతే కొంచెం లాంగ్ సైజ్దే అలాగే కలర్లో కూడా టూ వెరైటీస్ వస్తాయి ఇప్పుడు చూపించినది గ్రీన్ కలర్ ఇంకొకటి బీన్స్ వస్తుంది అంటే పర్పల్ కలర్ క్లౌబీన్స్ అందులో కూడా చిన్న క్లౌబీన్స్ అలాగే లాంగ్ సైజ్ క్లౌబీన్స్ కూడా వస్తాయి సో ఇప్పుడైతే కొన్ని షార్ట్ పొట్లకాయల్ని కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఇవి కూడా అంతే చాలా లెంతీగా అయితే రావు కొంచెం చిన్న చిన్నగా పొట్లకాయలు అయితే వచ్చేస్తాయి సో ఇవి కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ అనేది అయితే ఉంటుంది ఇవైతే వైట్ పొట్లకాయ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని బుడమ్మకాయల్ని కట్ చేసుకుందాం ఇవైతే క్రీపర్ వాటికవే వచ్చేసాయి సో ఎలానో సీడ్స్ మట్టిలో మిక్స్ అయ్యి వచ్చాయి ఇవి కూడా అంతే చాలా టేస్టీగా ఉంటాయి మీరు పిక్కల్లాగా ఆవకాయలాగా వేసుకుంటే మిక్స్ అయినా చేసుకోవచ్చు లేదా ఇప్పుడు చూపిస్తున్నాను కదా సో వీటిని ఒక్కటే వేసి పికల్ని అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇంకొన్ని ఈ కాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం సో కొన్నైతే అలానే మట్టిలో మిక్స్ అయ్యి లేదా ఎక్కడైనా ఎక్స్చేంజ్ అయినా కూడా ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఈ బుడంకాయలో కూడా చాలా వెరైటీస్ వస్తాయి అందులో అయితే ఇది పాదలాగా ఎక్కువగా పెద్దగా అయిపోయి ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉన్నాయి సో ఇక్కడైతే ఒకటి బీరకాయని కట్ చేసుకుంటూ ఉన్నాను సో కొన్ని అయితే ఇప్పుడు వర్షం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా కొన్ని ఏవైనా ఇన్సెక్ట్స్ కొంచెం పించ్ చేసి ఉంటాయి కాబట్టి సో ఇలా స్టార్టింగ్లోనే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను లేదంటే కొంచెం పెద్దగా అయినా కూడా అవి కుళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి స్టార్టింగ్లోనే హార్వెస్ట్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే పర్పల్ వింగడ్ బీన్స్ వీటిని అయితే నేను సీడ్స్కి వదిలేశాను అండ్ సీడ్స్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా వచ్చాయి చూడండి పైనే కనిపిస్తూ ఉన్నాయి రౌండ్ షేప్లో ఈ వింగడ్ బీన్స్ కూడా ఎండిన తర్వాత నెక్స్ట్ సీడ్స్ అనేది అయితే రెడీ అవుతాయి నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ కింద కూడా చూడండి మట్టిలో ఈ క్లౌ బీన్స్ సీడ్స్ పడి వాటికి అవే వచ్చేసాయి సో ఇక్కడ కింద కూడా నాటాను కాబట్టి బాగా లావుగా అయిపోయి సీడ్స్ అనేవి అవే రాలి ఇలా వచ్చేసాయి సో ఇలా వాటికి అవే పడినా సీడ్స్ అయినా కానీ ఇంకా ఎక్కువగా డబల్ సైజులో హార్వెస్ట్ అనేది వస్తుంది అలాగే గ్రోతింగ్ కూడా చాలా బాగా ఉంటుంది సో తెలుసుకున్నారు కదా క్లౌ బీన్స్ ఎలా ఉంటుంది క్లౌ బీన్స్ని ఎలా పెంచుకోవాలి అలాగే ఎక్కువగా హార్వెస్టింగ్ చేయాలంటే ఏం చేయాలి అనేది సో మీరు కూడా ఇలాంటి వెరైటీ వెజిటేబుల్ సీడ్స్ని వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే ఆర్గానిక్ ఫుడ్ని హెల్తీగా తీసుకోండి అని హ్యాపీ గార్డెనింగ్ అని చెప్తూ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్